తెలంగాణలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. అవును, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించిన రేషన్ మాఫియా బియ్యాన్ని సేకరించి బ్లాక్ దందా కొనసాగిస్తోంది. కొందరు పొలిటీషియన్స్ రెవెన్యూ పోలీస్ అధికారుల అండతో టన్నుల కొద్ది బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. నల్గొండ జిల్లా పరిధిలో ప్రతిరోజు నిత్యం వందలాది క్వింటాళ్ల పీడిఎస్ రైస్ బార్డర్ దాటిపోతున్న నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పడనుందా? ఇన్నాళ్ళు ఈ పీడిఎస్ రైస్ మాఫియా వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు? అధికారులు పాత్ర ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో పీడిఎస్ మాఫియాకు చెక్ పడే అవకాశం ఉందా? ఇంతకీ పీడిఎస్ రైస్ని ఏ విధంగా ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్నదెవరు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? ఈరోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇటీవల రేషన్ బియ్యాన్ని లిక్కర్ కంపెనీలకు అమ్ముకుంటున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. చెప్పాలంటే ఈ దందాను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మాఫియాతో అంటకాగుతుండటంతో నామమాత్రపు కేసులు తనిఖీలతో మమా అనిపిస్తోంది. పట్టణం అది ఆంధ్రాకి బోర్డర్లో ఉంది. ఇక్కడి నుంచి పీడిఎస్ బియ్యం అనేది అక్రమ రవాణా జరుగుతూ ఉంది. జరుగుతామంటే మొన్న పోలీసుల యొక్క ఆ చర్య వల్ల ఆంధ్రాలో చెక్ చేయంగా 70 టన్నులు పీడిఎస్ బియ్యం దొరికినాయి. ఇలా జరుగుతుంటే ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోతున్నా కానీ ఇక్కడున్న పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పర్యవేక్షణ లోపం వల్ల ఈ అధికారుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే వాళ్ళ మీద ఎవరైతే అక్రమ రవాణా చేశారో, అక్రమ కార్యక్రమాలు చేశారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి తీవ్రమైన చర్యలు తీసుకుని ఈ పీడిఎస్ రైస్ని సీఎంఆర్ కానీ లేదంటే ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోకుండా కాపాడాలని బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది మా డిమాండ్. కొందరు అక్రమార్కులు లబ్ధిదారుల నుంచి కేజీ బియ్యాన్ని 9 నుంచి 12 రూపాయలకు కొనుగోలు చేసి 18 నుంచి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. బియ్యాన్ని కొనుగోలు చేసిన కొందరు వ్యాపారులు ఆ రేషన్ను ఏపీలోని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఇక అక్కడి నుంచి రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. గోదాంలో ఉన్న స్టాక్స్ నిల్వల ప్రకారం తనిఖీ చేయడం కోసము మేము ఇక్కడికి హుజూర్నగర్కు రావడం జరిగింది. అన్ని టీవీ వెరిఫికేషన్ చేసినాము. ఇప్పుడు నిన్న స్టేజ్ 1కి వెళ్ళి లారీలు కూడా వచ్చినాయి. స్టేజ్ 2 మూమెంట్ డీలర్లందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ జరగడానికి ఇక్కడ ఆటంకం కలగకుండా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ఆదేశానుసారం ఆ యొక్క లారీలను డీలర్లకు రైస్ పంపించడానికి మమ్మల్ని పంపించినారు. కాబట్టి ఆ యొక్క సరుకులు అందరు డీలర్లకు ఎవరికెవరికైతే డీలర్లకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదో వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాము. తదుపరి ఎంక్వైరీ నడుస్తున్నది. ఈ యొక్క నిన్న నివేదికను పై అధికారులకు నివేదించినాము. సిండికేట్గా ఏర్పడిన దళారులు బియ్యం బస్తాలను ఆటోలు, టాటా ఏస్ వాహనాల్లో తరలిస్తూ ఊరు చివరన ఉన్న ఇళ్లలో డంప్ చేస్తున్నారు. భారీ మొత్తంలో జమ చేసిన తర్వాతే అర్ధరాత్రి సమయాల్లో లారీల్లో హైదరాబాద్ టు విజయవాడ హైవే పైనున్న కోదాళ చెక్పోస్ట్ నుంచి నార్కట్పల్లి అద్దంకి హైవే మీదున్న వాడపల్లి చెక్పోస్ట్, అక్కడి నుంచి సాగర్ సరిహద్దు పోస్టుల గుండా ఏపీకి తరలిస్తున్నారు. ఒక పీడిఎస్ రైస్ లోడ్ తోటి లారీ వెళ్తుందనే ఇన్ఫర్మేషన్ మీద జాన్పాడు క్రాస్ రోడ్ వద్ద మా వాళ్ళు వెహికల్స్ చెక్ చేసినారు. దాంట్లో ఒక లారీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి దొరకకుండా బ్యారికేడ్లను గుద్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ లారీని వాడపల్లి ఎస్ఐఎన్ టీము కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద ఒక కంటైనర్ సహాయంతో దాన్ని ఆపి పట్టుకోవటం జరిగింది. దాంట్లో ఒక 22 టన్నులు పీడిఎస్ రైస్ దొరికింది. ఈ సివిల్ సప్లైస్ గోడౌన్లో రైస్ ఎత్తుకున్నట్టు దాన్ని ఒక కాంట్రాక్టరు మరియు ఆ యొక్క గోడౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు వీళ్ళ సహాయంతో ఆ స్టాక్ అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా పిడుగురాళ్లలో ఉన్నటువంటి అతని పేరు వెంకటేశ్వరరావు, అతను టోటల్గా దీని వెనక ఈ పీడిఎస్ రైస్ దందా అయిన వెనుక కూడా అతను జరుపుతున్నట్టుగా తెలిసింది. అతను లారీకి ఎస్కాట్గా ఒక లింగయ్య అనే మనిషిని పంపడం జరిగింది. సో వీళ్ళందరి మీద కేసు నమోదు చేసినాం. దీంట్లో ఈరోజు ఒక డ్రైవర్ని, 3 డీలర్లని, ఆర్ఐని
ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టుకు పంపుతున్నాం, తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద చేస్తాం. ఇటీవల ఖమ్మం నుండి హైదరాబాద్ కి తరలిస్తున్న 30 టన్నుల బియ్యాన్ని సీజ్ చేసిన సూర్యాపేట పోలీసులు 4 అరెస్ట్ చేశారు. తాజాగా ఏపీ తెలంగాణ పోలీసుల సంయుక్త దాడుల్లో 70 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. అదేవిధంగా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద 22 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. హుజూర్నగర్ నుంచి ఏపీలోని పిడుగురాళ్లకు తరలిస్తుండగా అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. మిర్యాలగూడ హలియా ప్రాంతాల్లోని పలు రైస్ మిల్లుల్లో 100 క్వింటాళ్ల బియ్యం దొరికితే తీగలాగితే డొంక కదిలిన చందంగా అందరి జాతకం బట్టబయలైంది. పేద బీద బడుగు బలహీన వర్గాలకు 3 పూటల అన్నం పెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వాటిని జెన్యున్గా వాడుతుండగా చాలామంది వాటిని రీసైక్లింగ్ కోసం అమ్ముతున్నారు. డీలర్ల నుంచే డైరెక్టుగా దళారులకు వెళ్తున్నాయి, దళారుల నుంచి పెద్ద ఎత్తున కూడా లారీల కొద్ది క్వింటాల కొద్ది బార్డర్ దాటిపోతున్నాయి. వాటిని పౌల్ట్రీ ఫామ్కి, అదే బీర్ల తయారీకి, ఇతర మార్గాల ద్వారా కూడా ఇతర దేశాలకు పంపిస్తూ కూడా పెద్ద ఎత్తున కోట్లు పోగేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. నెల రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నల్గొండ సూర్యపేట ఎస్పీలు, రాచకొండ డీజీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీసు 3 టీములుగా ఫామ్ చేసి కూడా పీడిఎస్ రైఫ్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటు వాడపల్లి చెక్పోస్టు, కోదాడ చెక్పోస్టు, నాగార్జున సాగర్ చెక్పోస్టు, 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టుల మధ్య కూడా ఎక్కడికక్కడ పీడిఎస్ రైస్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పెద్ద ఎత్తున కూడా అరెస్ట్ అవుతున్నారు. వీరిని ఇప్పటివరకు కేవలం అరెస్టులు జరుగుతున్న వారి వెనుక సూత్రధారులు ఎవరున్నారు, పాత్రధారులు బయటకు రావాల్సి ఉంది. ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెడితే ఈ పీడిఎస్ రైస్ అక్రమ దందాకు చెక్ పెట్టినట్టు అవుతుంది. కెమెరామెన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి, నల్గొండ. బుల్టెన్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్యూ